Hi friends, welcome to Perfect Strategy YouTube channel. So, manam DFCCIL recruitment 2021 ki sambandhinchi manam previous years question paper aithe chustunnamo. So, danlo bhaganga manam already 2016 electrical paper aithe chusamo. Danlo evaithe questions adigaro GK and reasoning chusamo. So, deentlo kuda idi civil ki sambandhinchina junior executive paper. So, manam deentlo kuda manamu evaithe GK questions inka reasoning adigaro chuddamo. ఎందుకంటే మనకు ప్రీవియస్ ఇయర్లీ వాళ్ళకు ఎలక్ట్రికల్ అండ్ సివిల్ వాళ్ళకి పెట్టిన పేపర్స్లో మనకు ఎటువంటి జీకే క్వశ్చన్స్ వచ్చాయి, సో వాటిని అనాలిసిస్ చేస్తే మనము ఈ ఇయర్ కూడా ఏవైతే రావడానికి ఛాన్సెస్ ఉంటాయో మనకు ఈజీగా తెలిసిపోతుంది. సో మనం ఇంకా టైం వేస్ట్ చేయకుండా క్విక్గా చూద్దాము. అండ్ ఫస్ట్ క్లాస్కి అది ప్రీవియస్ ఇయర్ ఫస్ట్ పేపర్కి సంబంధించిన వీడియో ఎవరైతే చూడనట్లయితే మన ఛానల్లో వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి. అండ్ అలాగే ఆ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీకోసం ఈ ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నాను, సో వీడియోని లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. సో అండ్ ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. అండ్ మీకోసం మరిన్ని వీడియోస్ ఇలాంటివి తీసుకొస్తూ ఉంటాను. అండ్ చాలామంది కస్టమర్ రిలేషన్షిప్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, డోంట్ వరీ, నేను ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ అయిపోయిన వెంటనే నేను ఆ క్వశ్చన్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. అండ్ మీకోసం అలాగే నేను ఎకనామిక్స్ అండ్ రిలేషన్షిప్కి సంబంధించిన మెటీరియల్ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన క్లాసెస్ కూడా తొందరగానే వస్తాయి. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అండ్ ఇయర్లో ఎలా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో కాబట్టి ఎవరు స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇంకా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ని క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి, సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క క్లాస్ అప్డేట్ మీకు మిస్ అవ్వకుండా వస్తుంది. సో చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ సివిల్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ పేపర్ అంటే 2016కి సంబంధించిన పేపర్ చూద్దాము. జనరల్ నాలెడ్జ్లో క్వశ్చన్స్ ఏమైతే అడిగారు అనేది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే మనకు ప్రీవియస్ ఇయర్లీ ఇక్కడ జీకేలో ఏవైతే టాపిక్స్ అడిగారో ఆ టాపిక్స్ని నోట్ చేసుకుంటూ ఉండండి. నేను చెప్తూ ఉంటాను, మనం జస్ట్ క్వశ్చన్స్ చూడమే కాకుండా అవి ఏ టాపిక్స్ నుంచి అయితే వీళ్ళు క్వశ్చన్స్ అడిగారు, సో మనకు ఈ ఇయర్ అవి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ క్వశ్చన్స్ ఆ టాపిక్స్ అనేది మేము ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ డిలీటెడ్ ఫ్రమ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై ద 44th అమెండ్మెంట్ యాక్ట్. అంటే 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇక్కడ ఏది డిలీట్ చేశారా అని అడుగుతున్నారు. అంటే ఏది ఫ్రెండ్స్? రైట్ టు ప్రాపర్టీ. ఇది ఇప్పుడు ఏమైంది? ఇది ఫండమెంటల్ రైట్ కాదు, ఇది ఏమైంది? ఇది లీగల్ రైట్ అయింది. ఏమైంది? లీగల్ రైట్ అయింది. ఓకేనా? ఓకే. అండ్ ఏ అమెండ్మెంట్ ద్వారా అయింది ఫ్రెండ్స్? ఇది 1978 అమెండ్మెంట్ ద్వారా ఏం చేశారు? దీన్ని లీగల్ రైట్గా చేసేసారు. ఓకేనా? సో మీరు పాలిటీ అనేది జాగ్రత్తగా చదవాలి, అమెండ్మెంట్స్. ఇంకా అలాగే ఏంటంటే ఇవి మీకు ఏవైతే ఉన్నాయో, అంటే ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మన ఆర్టికల్స్, అవి కూడా చదవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ సైంటిస్ట్ డిస్కవర్డ్ దట్ స్టిములి ఇన్ ప్లాంట్ ఆర్ డ్యూ టు ఎలక్ట్రికల్ ఇంపల్స్. అంటే మనకు ఈ ప్లాంట్స్లో స్టిములి ఉంటుంది కదా, దానిలో ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేది దేని ద్వారా వస్తుందంటే, అంటే దాన్ని ఎవరు డిస్కవర్ చేశారంటే ఎవరు, ఏంటది, ఎవరు? జేసీ బోస్. జేసీ బోస్ అంటే ఎవరు? జగదీష్ చంద్ర బోస్. ఓకేనా? జగదీష్ చంద్ర బోస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. ఇన్ విచ్ ఇయర్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్? అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారని అడిగారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అంటే మీరు దీని ద్వారా మీరు ఏం అర్థం చేసుకోవాలి, ప్రీవియస్ అంటే మనకు రీసెంట్గా వచ్చిన స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయి కదా ఆ ఫార్మర్స్కి, రూరల్ ఎంప్లాయ్మెంట్ ఇలా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, సో వీటి గురించి మీరు జాగ్రత్తగా స్కీమ్స్ ఏ ఇయర్లో వచ్చాయనేది చూడండి. సో మీకు మ్యాక్సిమం ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతారు, అంతకుమించి డెప్త్ అయితే అడగరు. సో మనకు 2005లో వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్, రైస్ హైయెస్ట్ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా ఏది? అంటే వెస్ట్ బెంగాల్ ఫ్రెండ్స్. హైయెస్ట్ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా ఏదంటే వెస్ట్ బెంగాల్. అండ్ అలాగే ఇంకొక క్వశ్చన్ కూడా చెప్తాను చూడండి, మరి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారు? రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ స్టేట్ని అంటారు? ఏ స్టేట్ని అంటారు? ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్లో ఏం అడిగారంటే చూడండి, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్? మోడర్న్ ఎకనామిక్స్కి ఫాదర్ ఎవరు? అంటే ఈ ఫాదర్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఫాదర్ ఆఫ్ బయాలజీ ఎవరు? ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ ఎవరు? సో ఇప్పుడు మన ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ ఎవరని అడిగితే ఆడమ్ స్మిత్. ఓకేనా? ఆడమ్ స్మిత్. ఓకే. అండ్ ఈ ఎకనామిక్స్ సబ్జెక్ట్కి సంబంధించి మీకు ఎక్కువ క్వశ్చన్స్ రావు ఫ్రెండ్స్, ఎక్కువ మీకు ఇండెక్సెస్ వస్తాయి. రీసెంట్గా ఇండెక్సెస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా, ఈ ప్రాపర్టీ ఇండెక్స్ అని, లేకపోతే మనకు పవర్టీ ఇండెక్స్ అని, సో ఇలాంటి ఇండెక్సెస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు మెయిన్గా ఈ 5 ఇయర్ ప్లాన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీకు మెయిన్గా ఎకనామిక్స్ వచ్చేసి 5 ఇయర్ ప్లాన్స్, ఈ 5 ఇయర్ ప్లాన్స్ అనేవి మీకు మేజర్గా అడగడం జరుగుతుంది ఎకనామిక్స్లో. ఏ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఫైనాన్షియల్ ఫస్ట్ 5 ఇయర్ ప్లాను,
దాన్ని ఏమంటారు హరెడ్ ఓమర్ అది ఏ ఇయర్లో స్టార్ట్ అయింది ఏ ఇయర్లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ 1951లో స్టార్ట్ అయింది ఇలా మీకు అలాగే పవర్టీని ఎప్పుడు ఏ 5 ఇయర్ ప్లాన్లో రిమూవల్ చేద్దామని మాట్లాడారు అలా అలా అన్నమాట ఓకేనా మరి అలాగే ఏ 5th 5 ఇయర్ ప్లాన్ సారీ ఏ 5 ఇయర్ ప్లాన్ మీకు జస్ట్ 4 ఇయర్స్ మాత్రమే ఉంది అది ఏంటంటే 5th 5 ఇయర్ ప్లాన్ సో ఇలాగా మీకు ప్లాన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని జాగ్రత్తగా చూసుకోండి ఎకనామిక్స్లో నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్ చూద్దాము హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరి ఎవరండి మీకు అందరికీ తెలిసి ఉంటుంది బిఆర్ అంబేద్కర్ ఎవరు బిఆర్ అంబేద్కర్ ఓకేనా నెక్స్ట్ వన్ విచ్ సౌత్ ఇండియన్ యాక్టర్ సర్వ్డ్ యాజ్ టూరిజం మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ యూపీఏ గవర్నమెంట్ యూపీఏ అంటే తెలుసు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇండియా అంటే బీజేపీ గవర్నమెంట్ ఓకేనా యూపీఏ ఫుల్ ఫామ్ ఏంటని కూడా అడుగుతారు ఒక్కొక్కసారి ఈ ఫుల్ ఫామ్స్ అనేది కూడా ఇంపార్టెంట్ యూపీఏ అంటే ఏంటిది యునైటెడ్ ప్రావిన్సెస్ ఆఫ్ అలయన్స్ యునైటెడ్ ప్రావిన్సెస్ ఆఫ్ అలయన్స్ అండ్ ఇండియా అంటే ఏంటి నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ ఓకేనా ఓకే ఇప్పుడు ఎవరు మరి ఏ సౌత్ ఇండియన్ యాక్టర్ సర్వ్ చేశాడు టూరిస్ట్ మినిస్టర్గా అంటే కే చిరంజీవి అనే పర్సన్ టూరిజం మినిస్టర్గా పనిచేశారు యూపీఏ గవర్నమెంట్లో ఓకేనా ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఇన్ విచ్ స్టేట్ ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఎస్టాబ్లిష్ ఆర్గానిక్ ఫార్మింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటంటే సి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎలాంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా ఏవైతే యూజ్ చేస్తారో ఒక కల్టివేషన్కి సపోజ్ టొమాటో కావచ్చు బ్రింజాల్సో ఇలాంటి ఫార్మ్స్కి దాని అంటే ఏ స్టేట్ ఆర్గానిక్ స్టేట్ సిక్కిం స్టేట్ ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సిక్కిం స్టేట్ అండ్ అలాగే ఫస్ట్ ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ స్టేట్ కూడా ఏదంటే ఇది కరెంట్ అఫైర్ రీసెంట్గా ఫస్ట్ ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ స్టేట్ ఏదంటే కూడా అది కూడా సిక్కిమే అవుతుంది ఓకేనా అది కూడా సిక్కిమే ఫస్ట్ ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ ఫస్ట్ ఆర్గానిక్ ఫార్మ్ ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ అంటే కూడా సిక్కిమే ఇంకో క్వశ్చన్ మీకు ఎక్స్ట్రా పాయింట్స్ కూడా చెప్తుంటాను ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లలో కూడా షేర్ చేస్తూ ఉండండి సో దట్ ఇది చాలామందికి యూజ్ అవుతుంది అండ్ ప్రీవియస్ ఇయర్ ఇంకొక 2018 పేపర్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో కాబట్టి మన ఛానల్ని రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి అండ్ అలాగే నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్ కూడా మన టెలిగ్రామ్లో వెళ్ళి పర్ఫెక్ట్ స్ట్రాటజీ 1 అని మీరు టైప్ చేస్తే మన గ్రూప్ కనబడుతుంది దానిలో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో దట్ నేను పెట్టే ప్రతి క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ టెలిగ్రామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనా అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూడండి విచ్ ఇండియన్ కింగ్ వాజ్ నోన్ యాజ్ ఇండియన్ నెపోలియన్ ఇండియన్ నెపోలియన్ ఎవరిని అంటారు సముద్రగుప్త ఎవరిని సముద్రగుప్త ఓకేనా సో ఇలాంటివన్నీ ఇవి బేసిక్ క్వశ్చన్స్ అంటే ఇవి చాలా రెగ్యులర్గా రిపీట్ అయిన క్వశ్చన్స్ ఫ్రెండ్స్ సో కాబట్టి మీరు హిస్టరీని జాగ్రత్తగా చదవండి అలాగే ఫుల్ ఫామ్స్ అని చెప్పాను కదా ఇంతకుముందు చెప్పాను సో ఇలా అంటే మేజర్గా మీకు కంప్యూటర్ రిలేటెడ్ ఫుల్ ఫామ్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారు ల్యాన్ అంటే ఏంటి లోకల్ ఏరియా నెట్వర్క్ ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ నెక్స్ట్ రష్యా ఈజ్ రిలేటెడ్ ఇప్పుడు రీజనింగ్ చూద్దాం మనం ఇక్కడ 10 క్వశ్చన్స్ జీకే చూసాము నెక్స్ట్ రీజనింగ్ చూద్దాము రీజనింగ్లో ఏమడిగారని రష్యా ఈజ్ రిలేటెడ్ టు మాస్కో అంటే రష్యా క్యాపిటల్ మాస్కో మరి ఫ్రాన్స్ క్యాపిటల్ ఏది ప్యారిస్ ఫ్రాన్స్ క్యాపిటల్ ఏది ప్యారిస్ ఓకేనా ఇది ఆన్సర్ నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ మీకు డైరెక్షన్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు అంటే మీరు డైరెక్షన్ అనేది ప్రిపేర్ అవ్వాలి రీజనింగ్లో డైరెక్షన్ ప్రిపేర్ అవ్వాలి డైరెక్షన్ టాపిక్ ఓకేనా నెక్స్ట్ వన్ టాపిక్స్ చెప్తూ ఉంటాను నోట్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే మీకు ప్రీవియస్ ఇయర్లో అడిగారు కాబట్టి ఈ ఇయర్లో కూడా అడగడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి సో ఇక్కడ మనకు ప్రీవియస్ మేము ఫస్ట్ క్లాస్లో కూడా చెప్పాను నేను ఫస్ట్ క్లాస్కి సంబంధించిన వీడియో కూడా ఉంటుంది చూడండి వెళ్ళి ఈ సెకండ్ క్లాస్ 2016 పేపర్ సంబంధించి అది ఎలక్ట్రికల్ పేపర్ ఈ సివిల్ వాళ్ళు కండక్ట్ చేసిన పేపర్ సో మనకు ఈ పేపర్లో కూడా సేమ్ ఇలానే ఇచ్చారు చూడండి అండ్ ఇక్కడ మనకు నెంబర్స్ అనేది ఇచ్చారు సిమిలర్ సెట్ నెంబర్స్ అనేది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము మిస్సింగ్ నెంబర్స్ ఇచ్చారు సో మిస్సింగ్ నెంబర్స్ కూడా చూసుకుంటూ ఉండండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూసుకోండి అంటే మీరు ఏం చేస్తారంటే డైలీ ఒక టైం పెట్టుకొని ఒక రీజనింగ్లో ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక కనీసం ఒక 10 లేకపోతే 20 క్వశ్చన్స్ మేరగా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు రీజనింగ్ అనేది చాలా ఫింగర్ టిప్స్ పైన వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సో ఓకేనా ఇది స్ట్రాటజీ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఇప్పుడు చూడండి ఇక్కడ మరి ఆల్ఫాబెటికల్ సిరీస్ కూడా ప్రీవియస్ పేపర్లో ఇచ్చారు అండ్ ఈ పేపర్లో కూడా ఇచ్చారు ఓకేనా నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఇంకోటి ఏమి ఇచ్చారు టూర్ ఈజ్ కోడెడ్ యాజ్ 1 2 3 4 టూర్ అనేది 1 2 3 4తో కోడ్ చేసి ఇక్కడ కోడింగ్ అనేది కూడా ఇచ్చారు ఓకేనా ప్రీవియస్ పేపర్లో కూడా చెప్పారు అండ్ బ్రెడ్ రిలేషన్స్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్ రీజనింగ్లో సో మీకు ఇది ఖచ్చితంగా అడగడం జరుగుతుంది ప్రీవియస్ పేపర్లో నీకు ఫస్ట్ క్లాస్లో కూడా చెప్పాను 2016 ఫస్ట్ క్లాస్ పేపరు ఓకేనా
నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ కోడింగ్ డీకోడింగ్ ఫైర్ అంటే డీజీపీసీ కోడ్ చేస్తే షార్ట్ అనేది ఎలా ఎలా కోడ్ చేస్తారు అనేది ఉంటుంది చూడండి. ఓకే ఆర్ అని ఉంటుంది. నెక్స్ట్ వన్, సో ఇక్కడ వరకు మనము ఈ 10 క్వశ్చన్స్ రీజనింగ్. సో ఇలా మనకు ఈ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. అండ్ మీకు అలాగే ఇంకొక 2 పేపర్స్ వస్తాయి 2018కి సంబంధించి. సో ఏ ఒక్క క్లాస్ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే, అప్డేటెడ్గా ఉండాలంటే మీరు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అండ్ అలాగే బెల్ని క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క క్లాస్ అప్డేట్ కూడా మీ ఫోన్లో నోటిఫికేషన్ లాగా వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ప్రతి వీడియో కూడా పూర్తిగా చూడండి, లేకపోతే మీరు టైం వేస్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీకు ప్రతి వీడియో పూర్తిగా చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది, అర్థమవుతుంది ప్రీవియస్ ఇయర్లీ ఎలా అడిగారు, ఈ ఇయర్ ఎలా అడుగుతున్నారు. సో కాబట్టి ఎవరు కూడా ఆ వీడియోని స్కిప్ చేయదు, పూర్తిగా చూడండి. అప్పుడే మీకు నేను చేసే ఎఫర్ట్స్ కానీ, నేను మీకోసం ఇంతగానో ఎఫర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో అర్థం చేసుకొని దయచేసి వీడియోని పూర్తిగా చూసి మంచి నోట్స్ ప్రిపేర్ చేసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో మీకోసమే చేస్తున్నాను కాబట్టి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో ఓకేనా, ఇది ఈ సెకండ్ పేపర్ సంబంధించి. సో మరొక పేపర్తో నెక్స్ట్ 2018 పేపర్తో ముందుకు వస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.